నమస్కారం నా పేరు ప్రతిభ తక్కడపల్లి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటారే నేను అనుకుంటున్నాను అందులో లెగ్స్కి సంబంధించిన ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలనే విషయం గురించి మాట్లాడాను అండ్ కొన్ని చిన్న చిన్న టెప్స్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చూపించాను సో ఈజీగా మనం దా వాటిని ఫాలో చేసుకుంటూ మనం బాడీలోని ఫ్యాట్ తగ్గించుకోవచ్చు అండ్ చాలామంది ఉమెన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ థైస్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది అండ్ దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు అండ్ ఫ్యాట్ ఎక్కువ అయ్యేసరికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి అండ్ లెగ్స్ మూమెంట్ టైంలో అండ్ థైస్ మాత్రమే కాకుండా హిప్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వీటి వల్ల పీరియడ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ రెగ్యులర్ రాకపోవడం కానీ లేదు అంటే పెయిన్ఫుల్గా ఉండడం కానీ జరుగుతుంటుంది సో దానికి సొల్యూషన్గా ఏంటంటే ఈరోజు చెప్పే వీడియో మీకు మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలామంది ఉమెన్ని చూశాను సో వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను మీకు దీనికి సొల్యూషన్ చెప్పాలని నేను అనుకుంటున్నాను సో ఏ వర్కౌట్ అయినా చేసే ముందు ఫస్ట్ స్ట్రెచ్చింగ్ చేసుకోండి జస్ట్ లెగ్స్ని నార్మల్గా సింపుల్గా మూమెంట్స్ ఇచ్చుకోవడం అండ్ రివర్స్ సేమ్ లెగ్ చేంజ్ చేసుకొని అగైన్ రివర్స్ వీటిని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో చేసుకోండి ఫిఫ్టీన్ ఒక సైడ్ రొటేషన్ అయితే ఫిఫ్టీన్ ఇంకో సైడ్ అంటే టోటల్ కౌంట్ వచ్చే థర్టీ అది కాగానే మనం లెగ్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి ఫుల్ మీకు ఎంతవరకు వస్తుందో అంతే స్ట్రెచ్ చేయండి బిగినింగ్లో ఎక్కువ రాదు డైలీ చేస్తున్నా కొద్దీ దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ చాలామందికి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒకరోజు చేసేసి నేను చేశాను అండ్ పెయిన్ఫుల్గా ఉంది టైర్డ్గా ఉంది అంటే రిజల్ట్ ఉండదు అట్లీస్ట్ మీరు త్రీ వీక్స్ చేశారనుకోండి దాంతో మీకు నెక్స్ట్ మంత్లో మీకు అర్థమైపోతుంది మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది సో ఒకరోజు చేసేసి ఆపేసి రిజల్ట్ రాలేదు అనడానికి లేదు ఖచ్చితంగా త్రీ వీక్స్ చేస్తేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఫ్యాట్ కటింగ్ మాత్రమే కాకుండా వీటి ద్వారా మనకి లోవర్ లోవర్ బెల్లి కూడా ఫ్యాట్ కట్ అవుతుంది అండ్ ఇది ఒక ఉమెన్కి మంచి ఫిగర్ ఉండాలని నేను అనుకుంటున్నాను అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది నార్మల్లీ ఉమెన్స్ ఎలా అంటే అందరికీ మంచి ఫిగర్ ఉండాలని అనుకుంటారు కొందరు ప్రయత్నిస్తారు కొందరు చేయరు యాక్చువల్లీ దీన్ని మనం సింపుల్గా మనం డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్పెండ్ చేయగలుగుతున్నామంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఒకరోజు చేసాక రాలేదు అనడానికి లేదు ఖచ్చితంగా త్రీ టు త్రీ మంత్స్ మనకి రిజల్ట్కి టైం పడుతుంది అండ్ రెగ్యులర్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి ఫ్యాట్ యాడ్ అవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుంది చాలామంది ఓన్లీ వర్కౌట్ మీదనే ధ్యాస పెట్టకుండా మినిమమ్ న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే జంక్ ఫుడ్ తీసుకోకుండా ఎక్స్ట్రా ఆయిల్ లాంటివి తీసుకోకుండా న్యాచురల్గా మనం బాడీని మన హ్యాండ్లోకి తెచ్చుకోవడం అనమాట ఫ్యాట్ కట్టింగ్తో పాటు న్యూట్రిషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది అండ్ వీలైనంత ఎక్కువ వాటర్ తాగండి ఉమెన్ అందరికీ ఇది సజెషన్ అండ్ పీరియడ్ పెయిన్ దీనివల్ల చాలా వరకు తగ్గుతుంది ఒక మంత్ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ తాగి చూడండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి వర్కౌట్ చూద్దాం అండ్ ఫస్ట్ స్ట్రెచ్చింగ్ అయిపోయిందిగా ఈ స్ట్రెచ్చింగ్ కాగానే మనం సేమ్ ఇదే వేలో ఎంత ఎంత రేంజ్ వస్తే అంతే రేంజ్ చేయండి ఫోర్స్ చేయకుండా సైడ్ సేమ్ మళ్ళీ సైడ్ చేంజ్ ఇవి టెన్ టెన్ రిపిటేషన్స్లో చేసుకోండి ఒక లెగ్ టెన్ ఇంకో లెగ్ టెన్ ఇది కాగానే సైడ్ అనమాట సైడ్ స్ట్రెచ్చింగ్ ఈ స్ట్రెచ్చింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీలోని ఈ ఈ పార్ట్ అండ్ అట్ ది సేమ్ టైం సైడ్ అండ్ బ్యాక్ ఫ్యాట్ తగ్గిపోతుంది ఫ్యాట్ తగ్గించుకోవడం అంత కష్టమైన పనేం కాదు ఫ్యాట్ మనం గెయిన్ చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఫ్యాట్ అవుతున్నాం ఆ టైంలో మీరు స్టార్ట్ చేస్తే మీకు మరీ పొట్ట బాగా పెరిగిపోయాక అప్పుడు ప్రయత్నించకుండా కొంచెం ఫ్యాట్ యాడ్ అవుతున్నప్పుడే మీరు ప్రయత్నించుంటే మీకు అంత శ్రమ లేకుండా ఫ్యాట్ కటింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఏంటి అంటే మీరు ఎక్కువ శ్రమ పడకండి బిగినింగ్ నుంచే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఏంటి అంటే సైడ్ స్ట్రిచ్ చేస్తున్నప్పుడు ఎంత ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అంతే చూడండి అండ్ ఈ పార్ట్స్లో మనకి పెయిన్ అవుతుంది బ్యాక్లో అంటే మనం చేస్తున్న స్ట్రెచింగ్ ప్రాపర్గా ఉన్నట్టు లో ఎంత వస్తుందో ఇంతే చేయండి అండ్ ఎక్కువ ఏజ్ ఉంది చేయలేకపోతున్నాము అంటే ఏదన్నా సపోర్ట్ తీసుకొని చేయండి పర్వాలేదు కానీ చేసే దగ్గర మీరు ఎక్స్క్యూజెస్ వెతకకండి ఎక్స్క్యూజెస్ వెతికితే లైఫ్లో ఏది అచీవ్ చేయలేము అండ్ వీటిని కౌంట్స్లో చేయండి బిగినింగ్లో ఒక టెన్ కౌంట్స్తోనే స్టార్ట్ చేయండి టెన్ కౌంట్స్ అయ్యాక చేయలేకపోతున్నాను అంటే వదిలేయండి లేదు అంటే ఫిఫ్టీ కౌంట్స్ వరకు మీరు చేసుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ లెగ్ ఫిఫ్టీ ఈ లెగ్ ఫిఫ్టీ చేశారనుకోండి మీకు అఫ్కోర్స్ డెఫినెట్లీ మీకు త్రీ వీక్స్లో మంచి రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ డే మనకి మంచిగా వస్తుంది అనే ఒక రూల్ ఏం లేదు ఎవరు చేసినా కూడా బిగినింగ్లో ప్రాబ్లం ఉంటుంది సో ఇంత వస్తుందా ఇంతే చేయండి తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం కొంచెం ట్రై చేయండి ఆ తర్వాత డేకి వస్తుంది మీకు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఎక్కువ ఫోర్స్ చేయకండి మెల్లి మెల్లిగా మీరు ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అండ్ మంచిగా ఇవి ఒక ఫస్ట్ డే ఒక టెన్ చేయ చేసుకోగలిగారు అనుకోండి నెక్స్ట్ డేకి ఒక ఫైవ్ పెంచండి బాడీని ఎక్కువ కూడా ఫోర్స్ చేస్తే బాడీ మాట వినదు సో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ చేయగలిగిన రేంజ్కి వచ్చిన రోజు నుంచి మీరు కంటిన్యూ డైలీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి ఈ లెగ్ ఫిఫ్టీ ఈ లెగ్ ఫిఫ్టీ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది త్రీ వీక్స్ నుంచి మంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ డే డే టూ డే త్రీ నుంచే మీకు మీ బాడీలోని చేంజెస్ మీకు అర్థమైపోతూ ఉంటాయి మీకు రిజల్ట్ కనిపించాలంటే మినిమం కంటిన్యూస్లీ త్రీ వీక్స్ చేయండి అండ్ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్లీ ఒక త్రీ మంత్స్ చేశారనుకోండి మీకు అనుకున్న రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకోండి హెల్దీ డైట్ అనేది చాలా మ్యాటర్ అనమాట మనకు కావాల్సిన బాడీ ఎలా ఉండాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి నీ మెంటాలిటీ ఏంటి నీ ఏంటి అని ఎవరికి ఫస్టే కనిపించదు నీ నువ్వు ప నీ పర్సనాలిటీ నీ ఫేస్ ఇదే కనిపిస్తుంది సో దాన్ని మన బాడీని మనం మినిమం మెయింటైన్ చేసుకోలేకపోయినప్పుడు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సేమ్ టోర్నమెంట్కి నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్లో హెవీ వెయిట్ అమ్మాయిని అక్కడ ఉన్న టోర్నమెంట్ వాళ్ళు నీ బాడీని నువ్వు మెయింటైన్ చేసుకోలేనప్పుడు నువ్వు మెడల్ ఎలా తీసుకొస్తావు అన్నట్టుగా అడిగారు అంటే ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్ది బ్రీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ స్టామినా ఉండదు కైండ్ ఆఫ్ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో అంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటే మన బాడీ మన చేతిలోని పని మీరు ఎలా మర్చు మలుచుకోవాలనుకుంటున్నారు అది మీ చేతిలో ఉంటుంది ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఆల్ ఆఫ్ సడన్ పెరిగారు అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అది కాదు ఎక్సెప్షన్స్ లేకుండా ఎక్స్క్యూజెస్ వెతకకుండా చాలామంది ఉంటారు చేయాలనుకున్నా చేయలేగిన వాళ్ళు సో వాళ్ళకి చెప్తున్నాను ఎక్స్క్యూజెస్ వెతకకుండా మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్